దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. నేను, నా కుటుంబం, నా ప్రాణం ఇవే కాదు, ఇంతకంటే గొప్ప బాధ్యత ఉంది. అదే నా దేశమని నమ్మి ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు, పోలీసు. ఇది ఉద్యోగం కాదు, దేశం పట్ల ఉన్న గౌరవం, ప్రేమ. అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త. ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా ఏ ఫుల్ కోర్స్ అయినా కేవలం 1 రూపాయి మాత్రమే. వ్యాలిడిటీ 18 డేస్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ యువర్ మొబైల్ ప్లే స్టోర్. ఆఫర్ వాలిడ్ ఫ్రమ్ నవంబర్ 3 టు నవంబర్ 9. థ్యాంక్ యూ. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ తో ప్రతి వీరుడికి గుండెల నిండా జాబ్ కొట్టే ధైర్యం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది. ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమేవ జయతే డిఫెన్స్ అకాడమీ యాప్ సదా సిద్ధం. మరిన్ని వివరాలకు 7798 4578 మరియు 6303499 34. వెల్కమ్ టు ఆరు షెడ్యూ జోన్. మరి ఈ వీడియోలో తెలంగాణ నిరుద్యోగులకు మంచి రోజులైతే రాబోతున్నాయండి. అఫ్కోర్స్ చాలాసార్లు ఇలాగే జరిగి మనకు వెనక వెళ్ళడంతో చాలామందికి నమ్మకం లేకుండా పోయింది. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సీరియస్గా సిన్సియర్గా ముందుకు వెళ్తున్నట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే వచ్చేటువంటి మనకు ఉప ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడడం, అదేవిధంగా ఓడిపోవడం ఇట్లాంటివన్నీ జరగడంతో నిరుద్యోగులు దీనిలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేస్తున్నట్టుగా మనకు అనేక న్యూస్ పేపర్స్లో ప్రతిరోజు కథనాలు అయితే వస్తున్నాయి. ఇక మీదట భర్తీ, ఉద్యోగాల భర్తీ కూడా ఇంతకుముందులా సంవత్సరాల తరబడి కాకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లో భర్తీ యొక్క కార్యాచరణ పూర్తి కావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నట్టు యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో మనకు కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారని, అదేవిధంగా ఏ ఏటకాయడు క్యాలెండర్ అయితే ఇస్తారని, క్యాలెండర్ అంటే ఇక్కడ భయపడద్దు మన ఆంధ్ర క్యాలెండర్ కాదండి, ఇక్కడ తెలంగాణలో స్పెసిఫిక్గా క్యాలెండర్ ఇస్తారని చెప్పి మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగాల నియమకాలపై ఇక క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. రానున్న 6 నెలల్లో 50,000 నియామకాలు పూర్తి చేసే విధంగా కసరత్తు అయితే చేస్తుంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి ఉండేది కాదు, కానీ ఇప్పుడు దానివల్ల ఎక్కువ టైం అయితే తీసుకుని జాప్యం తీసుకుని ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ అయితే వచ్చేది, చెడ్డ పేరు వచ్చేది. కాబట్టి ఈసారి 6 నెలల్లోనే భర్తీ ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుందండి. దాంతోపాటుగా నోటిఫికేషన్స్ అనేటువంటివి, నోటిఫికేషన్లు, దరఖాస్తు పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్మెంట్ ఆర్డర్ల జారీ ఇట్లాంటి అంశాల్లో ఫస్ట్ నుంచి కూడా 2 రాష్ట్రాల్లో కూడా తీవ్ర జాప్యం అయితే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కారు కృషి చేస్తుందండి. ఖాళీల ఏర్పాటు 6 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పి ఒక ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్పీఎస్సీ తరహా ఇతర నియామక సంస్థలకు, బోర్డులకు జరిగేటువంటి ఎగ్జామ్స్కి కూడా 6 నెలల్లో భర్తీ అయితే పూర్తి చేయడానికి ఒక కమిటీని కూడా అపాయింట్ చేయడం అనేటువంటిది ఇక్కడ మంచి అంశంగా చెప్పుకోవచ్చండి. ఇక మీదట యూపీఎస్సీ తరహాలో అంటే ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్స్, ఎస్ఎస్సీ ఇట్లాగా ఒక షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తుందో అదేవిధంగా ఇక మీదట ఇక్కడ కూడా కండక్ట్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. రాష్ట్రంలో 191,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. కానీ వాస్తవానికి 202,217 ఉద్యోగాలకు ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయని, వాటిని వివిధ నియామక సంస్థలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇందులో 87,346 పోస్టులకు నియామక నోటిఫికేషన్లు జారీ చేసేటువంటి పురోగతిలో ఉన్నాయని, 33,000 పోస్టులు ముందుకు మనకు భర్తీ చేయడానికి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి మొత్తం ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఫైనల్గా ప్రభుత్వం ఒక కమిటీని అపాయింట్ చేయడం, అదేవిధంగా రిక్రూట్మెంట్ దిశగా వేగవంతంగా చర్యలు తీసుకోవడం, స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ పరిణామాలు. ఖచ్చితంగా ఆ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకైతే మంచి రోజులైతే రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే నమ్మకాన్ని కలిగించుకొని ప్రిపరేషన్ మీరు మొదలు పెడితే ఉద్యోగాలు అయితే సాధిస్తారు. ఇంకా నమ్మకం లేకుండా ఉండి నెగిటివిటీగా మెంటాలిటీతో కనుక ఉన్నట్లయితే మీరు నష్టపోతారు. కాబట్టి ఇక మీదటైనా ప్రిపేర్ అవ్వండి. 1 నెల అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి, వచ్చి తీరుతాయి. అదేవిధంగా 6 నెలల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దీన్ని అయితే వినియోగించుకోండి. అదేవిధంగా ఉచిత అనకాడమీ ఎకానమీ క్లాసెస్ కోసం మీరు నన్ను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కంప్లీట్గా ఎకానమీ క్లాసెస్ మీకు ఉచితంగా నేనైతే టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.